నమస్తే. భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ సీనియర్ నాయకులు బాబు మోహన్ గారు రాజీనామా చేశారు. సో ఈ రాజీనామా గల కారణాలు ఏంటో జస్ట్ ఇంతకుముందే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి వివరించే ప్రయత్నం చేశారు. చాలా ఆవేదనతో నేను రిజైన్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది, నా కుటుంబంలో కూడా గొడవలు పెట్టే ప్రయత్నం చేశారన్నది ఆయన చేస్తున్న అలిగేషన్. వరంగల్ ఎంపీ టికెట్ విషయంలో కూడా పార్టీ అన్యాయం చేసిందన్న ఆరోపణ ఆయన చేస్తున్నారు. సో మొత్తానికైతే వరంగల్ ఎంపీగా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, ఏ పార్టీలోకి వెళ్ళేది ఇంకా చెప్పలేను అని మాట కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నా ముందు ప్రస్తుతం ఇదే ప్రెస్ క్లబ్లో అదే ప్లేస్లో బాబు మోహన్ గారు కూర్చున్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో ఎందుకంత ఆవేదనగా, అంత బాధతో, అంత తీవ్రమైన ఇదితో ఉన్నారు? మీరు చాలా స్ట్రాంగ్గా ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితం, మీ సినిమా కెరీర్ ఇవన్నీ ఇంత స్ట్రాంగ్గా మిమ్మల్ని నిలబెట్టిన తర్వాత అంతగా ఒక ఇష్యూకి మీరు ఇదైపోవాల్సిన అవసరం ఏముంది? నేను ఇదే సీజన్లో 5 ఏళ్ల క్రితం బీజేపీలో జాయిన్ అయిన అది కూడా చెప్పాను, క్లియర్గా చెప్పాను. నేను దీని 5 ఏళ్లలో అనుభవించిన క్షోభ, మనోవేదన నా జీవితకాలంలో, చిన్నప్పుడు మా అమ్మ చనిపోయి ఉండి కానీ 3వ తరగతిలో చనిపోయి అక్కడి నుంచి కూడా ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో స్టూడెంట్గా 1, ఉద్యోగిగా 1, సినిమా యాక్టర్గా 1, పొలిటీషియన్గా 1, ఇన్ని మెట్లు ఎక్కినా ఎక్కడ నాకు మనోవేదన అంటూ ఎదురు కాలేదు. ఈ బీజేపీలో ఈ 5 ఏళ్ళు నేను అనుభవించిన క్షోభ, మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను బాధపడలా. మా అబ్బాయికి టికెట్ ఇస్తామని అనటం ఏంటి, నాకు టికెట్ ఇవ్వకుండా 2 లిస్టులు ఆపడం ఏంటి, నాకు టికెట్ వద్దు మా అబ్బాయి కనివ్వండి, ఇంకొకరి కనివ్వండి, ఎల్లయ్య కనివ్వండి, పుల్లయ్య కనివ్వండి, అది ఇంత క్లియర్గా మాట్లాడినా నేను. పార్టీకి రాజీనామా చేస్తున్నానే పదం అనలేదు, పోటీ చేయనన్నాను, నాకు టికెట్ వద్దు అన్నాను. ఎందుకంటే 2 లిస్టుల్లో కూడా పేరు రానప్పుడు నేను ఆ మాట అంటే నా కేడర్ అక్కడ నేను అంతా రెడీ చేసుకున్నాను, పాత కేడర్ మొత్తం, టీఆర్ఎస్లో పోయిన నేను చేసిపోయిన కేడర్ మొత్తం బీజేపీలో రావడానికి రెడీ పెట్టుకున్నాను. వాళ్ళు ఎటు పోవాలో ఏం చేయాలనే దాంట్లో ఉన్నారు, వాళ్ళు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవడం కోసమని నేను ఆ మాట అన్నా. అనగానే నగన మంతనాలు జరిపారు, లేదు 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 మేము కొని మీ అబ్బాయి అనుకున్నామంటే ఇయ్యమందును, ఇయ్యకుండా 3వ లిస్ట్ మళ్ళీ నా పేరైనా చేసేసరికి వాడు రాజీనామా చేసి టీఆర్ఎస్ ఇవ్వండి, మేము విడిపోతాం తండ్రి కొడుకులు విడదీశారు కదా బీజేపీ పార్టీ. అంతకుముందు కూడా నేను టీఆర్ఎస్లో ఉన్నా టీడీపీలో ఉన్నా నన్ను ఎవరు విడదీయలేదు కదా, మమ్మల్ని విడదీశారు, నన్ను పోడు చేయమని తీరాడికి పోయేసరికి మా వాళ్ళంత కాంగ్రెస్లో కలిసిపోయారు, ఎటు కాకుండా అయిపోయినా. మళ్ళీ ఫోన్ చేసి ఎవడెత్తడు, ఫోన్లు ఎత్తట్లేదా? ఎవరు ఎత్తలేదండి డిసెంబర్ నుంచి ఈ రోజు వరకు. పార్టీ ఫండ్ వస్తుంది కదా ఎలక్షన్లో, ఆ ఫండ్ కూడా రాలేదా? రూపాయి కూడా రాలేదు. నేను డి గ్రేడ్ అంట, ఏబిసిడి అంట, నేను నాకు ఇవ్వరంట, అది కూడా మొన్న తెలిసింది నాకు. డి గ్రేడ్ అని ఎవరు డిసైడ్ చేశారు, ఎవరు ఆ డి గ్రేడ్ లిస్ట్ తయారు చేశారు? ఆ హెడ్ ఆఫీస్లో ఉన్నారు కదా ఒక 5-6 రాష్ట్ర పోస్టులలో ఉన్న వాళ్ళు డిసైడ్ చేశారు, జిల్లా ఇన్ఛార్జీలు డిసైడ్ చేశారు డి గ్రేడ్ అని. నేను వాడి అయ్యా ముత్తాతలు దిగొచ్చినా నేను డి గ్రేడ్ మనిషిని కాదు ఏ గ్రేడ్ మనిషిని అని చెప్తారు. అలాంటిది ఆ డి గ్రేడ్ అనేది తెలిసిన కానీ ఇంకా నేను చాలా కలుగుతుంది. మళ్ళా 4 గ్రూపులను తయారు చేసింది, మళ్ళీ ఈ జిల్లా ఇన్ఛార్జీలు ఆమె ఒకటి జయశ్రీ అని ఒక ఆమె ఉంది, ఇంకొక అతను ఉన్నాడు ఏదో సమ్ రెడ్డి, ఓకే, వీళ్ళందరూ కలిసి గ్రూపులు పెట్టారండి. కావాలని బీజేపీ కార్యకర్తలకే కాంగ్రెస్ నుంచి ఎవరు వాణి తెచ్చి వీని తెచ్చి వాళ్ళకి తగిలిచ్చి నేను ఏ మీటింగ్ నేను పెట్టేదేమో పార్టీ తరఫున, పార్టీ పెట్టబట్టే నాకు అగెనిస్ట్గా మీటింగ్లు పెట్టేదే వాళ్ళు. 5 సంవత్సరాలు బండి సంజయ్ గారు 4 సార్లు వార్నింగ్ కూడా ఇచ్చారు, తీసేస్తామని కూడా చెప్పారు, అయినా తీసేయకుండా వాళ్ళని కావాలని అంతే ఉంచి, ఓకే, నిన్న ఎలక్షన్లో కంప్లీట్గా ఒక 2 గ్రూపులేమో కాంగ్రెస్కు, 2 గ్రూపులేమో టీఆర్ఎస్కు ప్రచారం చేసినాయి. ఎలక్షన్ అయిపోగానే వాళ్ళని పిలుచుకొని హెడ్ ఆఫీస్ పిలిపించి ఇక మీరే మొత్తం మీరే చూడాలి, ఒక్కడు కూడా సర్పంచ్ కూడా కావలేనివాడు, సర్పంచ్ కూడా గెలిపించలేని వాళ్ళు ముఖ్యమైనరు. నేను ఎందరినో ఎంపీలను గెలిపించినా ఎమ్మెల్యేని గెలిపించినా నేనేం వెళ్ళిపోవాలని చూస్తుంది బీజేపీ పార్టీ, కనీసం పరామర్శ. వెళ్ళిపోవాలని ఎవరు అనుకుంటారు సార్? అంటే ఇప్పుడు బాబు అనుకోలేదని ఆ ఆలోచన ఏమొస్తుంది ఇప్పుడు మీకు? ఎవరన్నా పోటీగా ఉన్నారో ఏముండి మాట్లాడుతున్నారో నాకు తెలుసుదా, కానీ చర్య కనపడుతుంటుంది కదా. 2 లిస్టుల పేరు ఎందుకు రాలేదు, 1st లిస్ట్లో ఎందుకు లేదు నా కారణం? కారణం ఏమై ఉంటుంది అది ఎవరిని అడగాలి మీరు? ఇప్పుడు మీరు ఏమన్నా పార్టీ అధ్యక్షుడిగా పోటీ చేద్దాం అనుకుంటున్నారా, పదవి కావాలని అడుగుతున్నారా? అడగలేదు 5 సంవత్సరాలు అడగను, ఇప్పుడు ఎందుకు అడుగుతారు? మీ మీద అంత కోపం ఎవరికి ఉంటుంది? అది ఎవరిని అడగాలి మీరు? నేను ఎవరిని అడగలే అడగలేకపోయినా అడగలేకపోయినా నేను పోటీ చేయట్లేదు, నాకు టికెట్ వద్దని అనౌన్స్ చేసినా.
అనౌన్స్ చేసిన తర్వాత బతిలాడి మళ్ళీ నువ్వే చేయి లేదు లేదు, నేను ఎంపీగా పోటీ చేయడానికి మాత్రం బీజేపీలోకి వచ్చిన, ఎంపీ టికెట్ ఇస్తేనే బీజేపీలో చేరుతానన్నా, అందుకనే బీజేపీలో చేరిన. కానీ మీరు టికెట్ ఇవ్వలే, మోసం చేశారు. అయినా పనిచేసిన 5 సంవత్సరాలు, అన్ని కమిటీలు నేనే వేసిన, అన్ని మీటింగులు నేనే పెట్టిన, ఏ స్టేట్కి పంపితే ఆ స్టేట్కి పోయినా ప్రచారాలు చేసిన, పోయిన కాడల్లా గెలిపించుకునే వచ్చిన అని ఇవన్నీ కూడా అయిపోయినాయి. సరే ఈసారి ఇస్తామన్నారు, ఈసారి కూడా ఇవ్వకుండా నా ఫోన్లు ఎత్తకుండా ఎవరెవరి పేరులో అక్కడ ప్రచారం జరుగుతుంది. మరి ఆందోళన ఓడిపోయారు కాబట్టి మళ్ళీ ఓడిపోయిన వాళ్ళకి టికెట్ ఇవ్వద్దు అనుకున్నారేమో? చెప్పొచ్చు కదా, చెప్పాలి కదండి. మరి నువ్వు నన్ను పోటీ చేయమన్నట్టు అన్నావు, నువ్వు ఎంపీ టికెట్ నీకని ఎందుకని చెప్పినావు? ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు కూడా మీకే అన్నారా? అన్నారు, అన్నారు కాబట్టే కదా పోటీ చేసిన, లేకపోతే నాకు అక్కర్లేదు కదా. అక్కర్లేదు అన్నాక నేను ఎందుకు పోటీ పిచ్చానా? చదువులాని ఉన్నా, తహసీల్దార్ ఉద్యోగం చేసిన, నేను ఎలక్షన్లు కండక్ట్ చేసేది రెవెన్యూ డిపార్ట్మెంటే, తహసీల్దార్లే. నాకు ఎలక్షన్ కోడ్ తెలియవా, ఎలక్షన్ రూల్స్ తెలియవా, ఎలక్షన్ క్లర్క్ కూడా పనిచేసిన నేను. జలగాం వెంగళరావు గారు కాంగ్రెస్ కాంగ్రెస్ నుండి కాళోజీరావు గారు పోటీ చేశారు సత్తుపల్లి, నేనే ఎలక్షన్ క్లర్క్. రూల్స్ తెలియదా? పార్టీకి రిజైన్ చేశారా? ఇప్పుడు చెప్పింది అదే కదా, పార్టీకి రిజైన్ చేస్తున్నాను. ఇక్కడే నేను టికెట్ వద్దని అన్నాను, కానీ మళ్ళీ చేయాల్సి వచ్చింది. దానికి రీజన్స్ చెప్పాను. ఇప్పుడు ఎందుకు రిజైన్ చేస్తానో కూడా రీజన్స్ చెప్పాను, మళ్ళీ మీకు చెప్పాను. మరి ఏ పార్టీలోకి వెళ్తారు ఇప్పుడు? బీజేపీకి రిజైన్ చేసి ఈ పార్టీలు ఆ పార్టీలు బాబుమోహన్కి అక్కర్లేదండి. బాబుమోహన్ అక్కరుంటే ఎవరైనా పిలిస్తే నచ్చితే పోతే పోతాం, లేకపోతే లేదు. నేను రాజీనామా చేసిన ప్రశాంతంగా బాబుమోహన్గా ఉండదలుచుకున్నాను. రేపటి సంగతి ఏమి తెలియదు నేను. ఇప్పుడు ఏదో రేపటి అవన్నీ ప్లాన్ చేసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టలా అంటే, ఇక్కడ అందరి నాయకులకి బీజేపీ సీనియర్లకి బాబుమోహన్ దూరం అయ్యిండేమో. ఒకనాడు ఒక ఆడియో లీక్ అయ్యి బండి సంజయ్కి, మొన్న ప్రెస్ మీట్ పెట్టి కిషన్ రెడ్డికి, ఇట్లా అందరి లీడర్లకి బాబుమోహన్ దూరం అవ్వడం వల్లనే ఈ సమస్య వచ్చిందేమో. అవునీ నష్టం ఎవరికి? నాక? వాళ్ళకే నష్టం, నాకు కాదండి. బండి సంజయ్ని నేను ఇప్పుడు ఏమనలేదు, ఏ నాయకుడిని ఇప్పుడు ఏమనలేదు. ఇప్పుడు అంటున్నా కిషన్ రెడ్డి వల్ల, లక్ష్మణ్ వల్ల, ఇంకా కొందరి వల్ల, బజయ్ బండి సంజయ్ వల్ల నేను పార్టీకి రిజైన్ చేసి వెళ్ళిపోతాను. ఎస్, ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని ఎవరన్నా మీరు వెళ్ళి కలిసి ప్రయత్నం చేయాలి? ప్రయత్నం ఉండదండి. మొన్న కొట్టే దెబ్బ చాలు నాకు. ఓకే, అన్నీ చెప్పి అన్నీ అని ఇప్పుడు నేను చెప్పట్లా, ఏమేమి వాగ్దానాలు చెప్పట్లా. టికెట్ అనౌన్స్మెంటే జరగలేదు కదా, మీకు రాదు అని మీరు ఎట్లా డిసైడ్ అవుతారు? అక్కడ ప్రచారం జరుగుతుందండి. ఆల్రెడీ ఇద్దరు క్యాండిడేట్ని రెడీ చేసినారు, మందకృష్ణ మాదిగ అండ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్, ప్రచారం చేసుకుంటారు వాళ్ళు అక్కడ. వరంగల్ జిల్లా అధ్యక్షులతో జిల్లా నాయకులతో మాట్లాడడానికి డిసిషన్ తీసుకున్నా సార్. వరంగల్ ఎంపీగా పోటీ చేస్తారా మరి, ఏ పార్టీ నుంచి అయినా లేదా ఇండిపెండెంట్ గా? నేను నా జీవితంలో ఖచ్చితంగా వరంగల్ నుంచి ఒక్కసారన్నా ఎంపీగా నిలబడేదే మాట ఇచ్చాను గనక ప్రజల ముందుకు వెళ్ళేది లేదు. కానీ అది ఎప్పుడు జరుగుద్దో, ఈసారి జరగచ్చు లేక నెక్స్ట్ సారి జరగచ్చు. ఇంకా మెంటల్ ఎక్కితే ఇండిపెండెంట్ కూడా పోటీ చేస్తారు. అది ఇప్పుడు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు. ఏదైనా పార్టీ వితౌట్ వరంగల్ ఎంపీ టికెట్ మిమ్మల్ని ఆహ్వానిస్తే వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? నేను పోటీ చేయడానికి రెడీగా ఉన్నాను నువ్వు చెప్తుంటే. అట్లనట్లేదు సార్, ఇప్పుడు బీజేపీకి రిజైన్ చేశారు, మరి ఏదో ఒక పార్టీని మీరు ఎంచుకోవాలి కదా. చూద్దాం ఏమో, ఎంచుకుంటాను ఎంచుకోను, ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. మీ బావ దగ్గరగా కొన్ని సంవత్సరాలు పనిచేశారు, కేసీఆర్ దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు. అస్సలు ఉండదు, అస్సలు ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేస్తానన్నా ఉండదు. అంతేనా? ఎస్, ఎందుకంటే అంత దగ, అంత మోసం, అంత అవమానం, ఆత్మాభిమానాన్ని భరించడం చాలా కష్టం బ్రదర్. ఆత్మాభిమానానికి దెబ్బ కొట్టాడు. మళ్ళీ ఇప్పుడు నా కొడుకును గుంజుకుంది కూడా అదే పార్టీ. నేను ఖచ్చితంగా ఈ పార్టీ ఓడిపోద్ది అన్నాను. దేవుడు మరి ఏ రకంగా కొట్టాడు దెబ్బ, ఓడిపోయింది. పార్టీ సర్వనాశనం ఇద్దని ఈ రోజున అంటున్నాను. నా కొడుకును నన్ను విడదీసినందుకు అయి తీరుద్ది. కొడుకుని మిమ్మల్ని ఎవరు విడదీయలేరు కదా, అది బలమైన బంధం కదా. పోయింది కదా టీఆర్ఎస్ తీసుకురండి. ఇప్పుడు మాట్లాడండి, ఎంతసేపు ఇప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడతాడు. ఉదయ్ నేను ఫోన్ చేయను, 1 ఇయర్ నుంచి మాట్లాడలేదు నేను. అవన్నీ వేరే ఉన్నాయి, ఫోన్ చేస్తే వచ్చేట్టు కాదు. ఒకటే ఇంట్లో ఉంటున్నాం, మళ్ళీ నా ఇల్లే, నా ఫుడ్డే, నేనే పిల్లలు చదివించేది నేనే. కానీ మాకు మాటలే, వాడు మాట్లాడు నాలాగానే ఇవ్వండి, నేను మాట్లాడు. ఎందుకంటే అదంతే, మనసుకు తగిలిన గాయం అంత ఈజీగా మానదు. కానీ మీరు హుజూరాబాద్లో బాగా తిరిగారు ఎలక్షన్లో.
నేను ఎక్కడైనా బాగానే తిరిగాను బ్రదర్, నేను ఎక్కడ బయలక్షణ ఈటలు కదా తిరగలే, అదే అంటున్నాను కదా, నన్ను ఇట్ట పట్టుకున్నాడు కదా గడ్డం పట్టుకొని అన్నా నన్ను గెలిపించినవే అన్నాడు ఈటల రాజేందర్. ఇప్పుడు గుర్తుండదు, ఓ చిట్ట తిప్పి తిరుగుతాడు కదా రఘునందన్, నా ఓట్లు తనే గెలిచాడు, బాబుమోహన్ ఓట్లు అక్కడ ముత్యంపేటకి నాకు బాగా క్లోజ్, నేను ఎక్కువ నేను ముత్యంపేట కాన్సెన్స్ తిరిగేవాడిని దొబ్బా, ఇప్పుడు గెలవలేదు. గాడ్ ఈజ్ గ్రేట్. నా వల్ల వాళ్ళకి నష్టమా వాళ్ళ వల్ల నాకు నష్టమా రేప నుంచి తెలుస్తుంది, అందుకని నేను భరస్తాయి. సో మీరు ఇంత గొప్పగా మీరు ఆందోళన అభివృద్ధి చేశారని మీరు అంటున్నారు, సరే కొన్ని వర్క్స్ కూడా కనిపిస్తున్నాయి గత గవర్నమెంట్లో మీరు మంత్రిగా పనిచేసింది, ఆందోళనలో ఎందుకు మీకు ఇంత దారుణమైన రిజల్ట్ వచ్చింది మొన్న? అయ్యో ఎక్కడో అక్కడ సెటిల్ అయిన రండి, నామినేషన్లు స్టార్ట్ అయినాక కూడా ఎందుకుంటారండి, ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు వచ్చింది? నామినేషన్ స్టార్ట్ అయిన రోజున వచ్చింది. సెకండ్ లిస్ట్ ఎప్పుడు వచ్చింది? నామినేషన్ల మధ్యలో వచ్చింది. థర్డ్ లిస్ట్ ఎప్పుడు వచ్చింది? లాస్ట్ డేట్ నామినేషన్కి అప్పుడు వచ్చింది. లీడర్లు అప్పటిదాకా ఉండరండి, ఎక్కడో అక్కడ అడ్జస్ట్ అయిపోయారు. నేను వచ్చేసరికి సర్ప్రైజ్ అయిపోయాను, అయ్యో రామనుకున్నాం, రెండు లిస్టుల్లో నీ పేరు రానప్పుడు ఇంకా మూడో లిస్ట్ ఎందుకుంటుంది అనుకున్నాం మేము అన్నా. బీజేపీ ఇన్ఛార్జ్లు ఉంటారు కదండి ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళని కలిసే ప్రయత్నం, అన్ని కలిసినాము అన్ని చెప్పినాము. ఎలక్షన్ తర్వాత అతను ఎవరు వచ్చాడు, జనరల్ సెక్రటరీ, నేషనల్ లీడర్, అన్ని చెప్పాము, అన్నీ పోయినాయి. ఎవడెవడు ఎన్ని పంచుకున్నాడు, నా పేరు రాసి ఉన్న కాడ ఎన్ని డబ్బులు ఉన్నాయి, అవన్నీ చెప్పినవాడ, అన్ని పోయినాయి ఢిల్లీకి. ఓకే, రాసుకొని కూడా నాకు చూపించారు మళ్ళా, ఇగో నువ్వు చెప్పిన రాసినవా లేదా చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మీరు మీ అధ్యక్షుడు లేకపోతే ఇంకెవరైనా బండి సంజయ్ మీకు ఫోన్ అయిపోయింది అన్నారా, జరిగింది ఏదో జరిగింది, చాప్టర్ అయిపోయింది సార్, నోరు విప్పిన కదా అయిపోయాయి, మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు ఇంకా అదొకటే మిగిలింది ఏమో, లేదంటే మీరు నేనే రిజైన్ చేసిన, ఇంకా సస్పెండ్ చేయను, మడిచి పెట్టుకో మనం సస్పెండ్ చేసి, నేనే రిజైన్ చేసిన. మీ లెటర్ రాకముందే అక్కడ మిమ్మల్ని చేసే అవకాశం ఉంటుందేమో, అట్టట చేస్తారు, నేను ఇప్పుడు మాట్లాడినా కాబట్టి చేస్తే చేసుకుంటారు, చేసుకొని ఆ లెటర్ వస్తే దాన్ని పొయ్యిలో పెడతా, లేకుండా చించి మా పిల్లల్లో రోడ్డు మీద పోయిన ఉచ్చపోయి ఉంటారు దాని మీద అంట. ఇంక ఇప్పుడు కాదు, రేపు ఎంపీ ఎలక్షన్ స్టార్ట్ అయినాక ఉంటుంది, ఇలా ఎన్ని బయట పెట్టుడు రాష్ట్రం అంతా చెప్తా, బీజేపీ నాయకులు ఏ నాయకుడు ఏంటి, ఓకే ఎవడు పార్టీని ఏం చేస్తున్నారు అన్నీ చెప్తా ప్రజలకి, రాష్ట్రం అంతా తిరిగి చెప్పాలి కదా, చెప్తా అప్పుడు ఉంటుంది. ఎప్పుడు ప్రకటించబోతున్నారు మీ భవిష్యత్ కార్యాచరణ? మీరే ఇప్పుడే అన్నారు ఇంకేం కాలేదు కదా అని, నేను ఇంకేం కానప్పుడే పార్టీలో చేరిన, నీకే అని అనే ఇవన్నీ అయిపోయినాయి సార్. ఓకే ఇప్పుడు రాని చూద్దాం, ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబుమోహన్ గారు, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది భారతీయ జనతా పార్టీకి రిజైన్ చేసిన బాబుమోహన్ గారితో ఇంటర్వ్యూ, చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.